విజయవాడలో కాల్మనీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫిర్యాదు చేసినందుకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో నిందితుల మీద నిర్భయతో పాటు గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ విజయవాడ కరెస్పాండెంట్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యూ. రిషి, విజయవాడకు సంబంధించినటువంటి కాల్మని సెక్స్ ర్యాకెట్ కేసు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఒక్కరోజు గడిస్తే ఆ కేసులో మరో కీలకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఇంత దారుణమైన కేసు తాము ఎప్పుడు చూడలేదు అనే పరిస్థితి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ 7 సెక్షన్ల కింద, నిర్భయ చట్టం కింద, మోసం కింద, వీటన్నిటి కింద కేసు నమోదు చేశారు. కానీ ఎవరైతే కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో బాధితురాలుందో ఆ బాధితురాలు న్యాయమూర్తి ఎదుట కీలకమైనటువంటి వాంగ్మూలం 164 సిఆర్పిసి కింద ఇవ్వడం జరిగింది. 164 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అత్యంత కీలకమైనటువంటి విషయాలు నమోదు చేయడం జరిగింది. గతంలో 6 నెలల క్రితం ఆవిడ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఎవరైతే 7 నిందితులు ఉన్నారో ఈ కేసులో రాము, అదేవిధంగా భవానీ శంకర్, అదేవిధంగా చెన్నుపాటి శ్రీనివాస్, పెండ్యాల శ్రీకాంత్, వెనిగల్ల శ్రీకాంత్, మొత్తం కూడా 7 నిందితులు కూడా తన పైన కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి తన పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా మొత్తం ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఒక విధంగా చెప్పాలంటే నిర్భయ చట్టం ఏదైతే ఉందో నిర్భయ చట్టం మీద కింద ఈ 7 నిందితుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఐపీసీ సెక్షన్ 376 అంటే సామూహిక అత్యాచారం కింద కూడా కేసు నమోదు చేశారు, యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 354 అసభ్య ప్రవర్తన కింద కూడా మరో సెక్షన్ అదనంగా జోడించడం జరిగింది. అయితే కాల్మనీ సెక్స్ ర్యాకెట్కు సంబంధించినటువంటి 7 ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ 7లో 3 నిందితులు ఇప్పటివరకు పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. ఈ 3 నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ లైంగిక పటుత్వ పరీక్షల్లో వాళ్ళ సమర్థత మీద కూడా గుంటూరుకు సంబంధించిన డాక్టర్ సర్టిఫై చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మరో మలుపు, కీలకమైనటువంటి మలుపు ఏమిటంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారు చేసే ఓ ప్రముఖ బ్రాండెడ్ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓను, మహేష్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 రోజుల కిందట ఎవరైతే పరారీలో ఉన్నారో నిందితులు, పెండ్యాల శ్రీకాంత్, వెనిగల శ్రీకాంత్, సత్యానందం, అదేవిధంగా చెన్నుపాటి శ్రీనివాస్, ఈ 4 నిందితులు హైదరాబాద్ లో ఈ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విక్రయించే ప్రముఖ బ్రాండెడ్ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ మహేష్ను కలవడం జరిగింది. ఈ కలిసినట్లుగా మొత్తం కూడా పోలీసులు గుర్తించారు. ఈ గుర్తించడంతో మహేష్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో మహేష్ అనే వ్యక్తిని విచారిస్తూ ఉన్నారు. ఎక్కడ కలిశారు, ఎందుకు కలిశారు, వీళ్ళు ఎక్కడికి పరారయ్యారనే కోణంలో మొత్తం కూడా విచారణ జరుగుతోంది. మహేష్ను విచారిస్తే సోమవారం కానీ మంగళవారం కానీ కోర్టులో లొంగిపోవచ్చు అని చెప్పి సమాచారం మహేష్ చెప్పడంతో మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ డ్రెస్ లో ఏదైతే నిందితులు లొంగిపోయే కోర్టు ఉందో సెకండ్ ఏఎంసీ ఆ కోర్టు వద్ద మాత్రం పూర్తి స్థాయిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే నిందితుల మీద ఈ సెక్షన్లు యాడ్ చేయటమే కాకుండా ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో లొంగిపోతారనే ఉద్దేశంతో పోలీసులందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా కాపలాగాస్తూ ఉన్నారు. నిందితులు ఒకవేళ కోర్టులో లొంగిపోవటానికి వస్తే కనుక ముందుగానే వాళ్ళని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించాలని చెప్పేసి యోచనతో పోలీసులు ఉన్నారు. ఋషి దామోదర్, కానీ ఈ విషయంలో ముఖ్యమైన పొలిటికల్ యాంగిల్ కి సంబంధించి ఏమన్నా ముందడుగు పడిందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయి? ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నట్టు అనేక మంది పెద్ద తలకాయలు వెనకాల ఉండడం, అధికారుల మీద ఒత్తిడి రావడం, దీనికి సంబంధించి ఏమన్నా ముందడుగు పడిందా? రిషి, పొలిటికల్ కి సంబంధించి అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసు ఫిర్యాదు ఎవరైతే ఉందో, ఫిర్యాదుదారు ఎవరైతే ఉందో మహిళ, ఆ మహిళ పోలీస్ కమిషనర్ ని కలిసిన వెంటనే ఈ కేసు 3 మొత్తం కూడా షార్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ పోలీస్ కమిషనర్ మొత్తం ఈ పొలిటికల్ యాంగిల్ అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా పోలీస్ కమిషనర్కే ఒక విధమైనటువంటి ఆందోళన కలిగింది. ఇంతమంది ఒకవేళ పొలిటికల్ లీడర్లు కనుక ఉంటే కనుక రేపు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుందేమోననే ఉద్దేశంతో మొత్తం డీజీపీ, ముఖ్యమంత్రి దగ్గర పెట్టడం జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని 3 కీలకమైనటువంటి డీజీపీ సమక్షంలో బెజవాడ పోలీస్ కమిషనర్ సవాంగ్ చర్చించి 3 వ్యవధిలో మొత్తం కూడా ఈ కేసుని ఏ విధంగా చేయాలి, ఎవరున్న అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పొలిటికల్ యాంగిల్లో ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు ఎమ్మెల్యేల మీద, ఇద్దరు ఎమ్మెల్సీల మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కేసు మొత్తం కూడా ఈ 7 నిందితుల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే మాత్రం. ఎందుకనంటే బాధితురాలు కూడా ఈ 7 పేర్లే చెప్పడం జరిగింది. అటు పొలిటికల్ యాంగిల్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఎక్కడా కూడా ఈ కేసులో లేవు. ఆధారాలు లేవు, బాధితురాలు కూడా వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ 7
ఏడుగురు మీదే కేసు నమోదవటం, ఈ ఏడుగురు చుట్టూనే ఈ కాల్మని సెక్స్ రాకెట్ ఇదంతా జరుగుతోంది. అయితే మొత్తం కూడా దీంట్లో దాదాపుగా 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ పెట్టుబడుల్లో మాత్రం రాజకీయ నాయకులు ఉన్నారనే సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మాత్రం ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఈ పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి వద్ద పెట్టడం జరిగింది. ఒక 77 మందికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే ఒక లెక్చరర్, వీళ్ళందరి మీద కూడా ఈ 78 మంది మీద కూడా మొత్తం గౌతమ్ సమాంగ్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళకి ఇంత పెట్టుబడులు ఇంత భారీ స్థాయిలో ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఒక అధికారి దాదాపుగా 10 కోట్లు పెట్టుబడి పెట్టాడు, ఆ అధికారికి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందనేది మొత్తం ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. కానీ ప్రస్తుతమైతే ఈ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల సీఈఓ మహేష్ నుంచి మాత్రం కీలక సమాచారం రాబట్టేందుకు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఋషి రైట్, దామోదర్, ఇప్పుడు ఓవరాల్గా మీరు డే వన్ నుంచి కాల్మనీ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇవాళ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇందులో పొలిటికల్ లీడర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే బంధువులు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్, కొత్తగా ఇప్పుడు ఫ్రేమ్ మనకి పిక్చర్లో కనిపిస్తున్న సోనీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, ఇంతమంది అంటే వ్యాపారవేత్తలు, ఓవరాల్గా చిన్న చేపలు మాత్రమే దొరికి పెద్దవాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? లేకపోతే ఇది చివరిదాకా, ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా దీని మీద గందరగోళం జరిగింది, చివరి వరకు పూర్తిగా ఇందులో వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం, బాధితులకి ఏమన్నా ఆసరా దొరికే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా యాజ్ ఆఫ్ నౌ? ఒక్కటి ఋషి, ఈ కేసులో గనక పెట్టుబడులు, ఎందుకంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు సాక్ష్యాన్నే ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. బాధితురాలు సాక్ష్యం ప్రకారం 7 ప్రధాన నిందితులు. కానీ ఈ 7 చేసే అరాచకాల వెనుక ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. ఈ 7 ఎవరిని చూసుకుని ఈ స్థాయిలో మొత్తం కూడా ఈ గ్యాంగ్ అంతా కూడా ఈ విధంగా చెలరేగింది? ఈ 7 సంబంధించి ఈ 150 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే అది సాదాసీదా పెట్టుబడి కాదు. ఒక్కొక్క వ్యక్తి కావచ్చు, ఒక్కొక్క అధికారి కావచ్చు, ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఒక పోలీస్ అధికారి కావచ్చు, ఒక్కొక్కళ్ళు 3 నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారంటే వీళ్ళంతా ఏమీ చేయనటువంటి వ్యక్తులు. విజయవాడలో ఒక వ్యాపారం కానీ, విజయవాడలో లేకపోతే వీళ్ళు స్థానికంగా ఆస్తులు ఉండి బలమైనటువంటి వ్యక్తులు కానీ వీళ్ళెవరూ కాదు. కేవలం ప్రజల నుంచి, సామాన్యుల నుంచి, అతి పేదల నుంచి కొట్టుకొచ్చినటువంటి డబ్బుల్ని మొత్తం శ్రీరామాంజనేయ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టి వాళ్ళకి వీళ్ళు రాజకీయ నాయకులు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్లు కానీ పోలీసులు కానీ అండగా ఉండి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కేసు వరకు చూస్తే ఆ 7 నిందితులు, ఈ కేసు వెనుక ఉన్నటువంటి కోణాన్ని కనుక తీయగలిగితే చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయము, అదేవిధంగా డాక్టర్ల ప్రమేయం, పోలీస్ అధికారుల ప్రమేయం, ఇవన్నీ కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. ఋషి, థ్యాంక్ యూ దామోదర్. ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు కేసులో ఇవాళ వచ్చిన అప్డేట్ కు సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ దామోదర్.